చిత్తూరి బాలకృష్ణ గారి మాస్ లెగసీని క్యారీ చేసేటువంటి హీరో మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు అడుగు పెడతారని చెప్పేసి ఫ్యాన్స్ అందరు కూడా ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు మన మోక్షజ్ఞ ఎంట్రీ కోసం. మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ అవుతాడు, బాలకృష్ణ గారి నందమూరి లెగసీని క్యారీ చేసేటువంటి ఒక హీరో వారసుడు ఎప్పుడు తెర మీద కనిపిస్తాడు, ఎప్పుడు మేము సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలో నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకి, ముఖ్యంగా నందమూరి అభిమానులు అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతుంది. సో ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే అది రోమరా నిజమా తెలియదు కానీ ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా హల్చల్గా మారింది. రాజమౌళి గారి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే మాత్రం అదిరిపోతుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ టాపిక్. అయితే బాలకృష్ణ గారే స్వయంగా రాజమౌళి గారికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించి మరీ చాలాసేపు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాట్లాడడం జరిగిందట. అయితే రాజమౌళి గారికి కూడా బాలకృష్ణ గారి మీద ఉన్నటువంటి రెస్పెక్ట్తో ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఖచ్చితంగా చేస్తాను సార్, కాకపోతే నాకు మధ్యలో కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, మహేష్ బాబు గారితో సినిమా చేయాల్సి ఉంది, ఆ తర్వాత ఖచ్చితంగా మంచి కథ కుదిరితే నేను మోక్షజ్ఞతో సినిమా చేస్తానని చెప్పేసి రాజమౌళి గారు కూడా చాలా సానుకూలంగానే స్పందించారని చెప్పేసి తెలుస్తుంది. అయితే గతంలో బాలకృష్ణ గారు బోయపాటిని డైరెక్టర్గా పెట్టి మోక్షజ్ఞని లాంచ్ చేయాలా లేకపోతే ఆయనే స్వయంగా చెప్పారు, ఆదిత్య 360 అనేటువంటి సినిమా ఆయన కెరియర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ వర్సటైల్ మూవీ, సో ఆ మూవీని సింగితం శ్రీనివాస్ గారు దర్శకత్వం వహించారు. సో ఇప్పుడు బాలకృష్ణ గారు ఆదిత్య 999 తనే కథ రాసి తనే డైరెక్టర్గా మోక్షజ్ఞాన్ని తను కూడా యాక్ట్ చేస్తూ ఆ సినిమాలో తనకు కూడా ఒక రోల్ ఇస్తూ ఇలా ఇంట్రొడ్యూస్ చేస్తారని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. కాకపోతే ఇప్పుడు మనసు మారినట్లుంది, ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి సో పాన్ ఇండియా వైడ్గా మోక్షజ్ఞాన్ని డెబ్యూతోనే లాంచ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రాజమౌళి గారిని అప్రోచ్ చేయాలట. సో రాజమౌళి గారు కూడా ఒప్పుకున్నారు. కాకపోతే ఇప్పటి వరకు రాజమౌళి గారు చేసినటువంటి హీరోలందరూ కూడా స్టార్ హీరోలే, స్టార్డమ్ వచ్చిన తర్వాత చేసినటువంటి హీరోలు, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని మినహాయిస్తే మిగతా అందరితో కూడా ఆయన స్టార్డమ్ వచ్చిన తర్వాత ఒక సినిమా ఓల్డ్ తర్వాతే చేసినటువంటి హీరోలే, కానీ డెబ్యూ సినిమాలు ఇప్పటి వరకు ఏ వారసుడితోనూ ఆయన చేయడం జరగలేదని చెప్పేసి అనుకోవాలి. మరి రాజమౌళి గారి ఇమాజినేషన్లో మోక్షజ్ఞ గురించి ఎటువంటి కథ ఉందో తెలియదు కానీ ఫ్యాన్స్ అందరూ అయితే మాత్రం రాజమౌళియే కరెక్ట్ డైరెక్టర్, పాన్ ఇండియా వైడ్గా డెబ్యూతోనే స్టార్డమ్ తెచ్చుకుంటాడు మా మోక్షు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ట్వీట్స్ వేస్తున్నారు.